నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. లేగుంటపాడు గ్రామంలో వేపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమృతధార పేరుతో ఏర్పాటు చేసిన ఆర్వో మిషన్ సచివాలయం భవనాన్ని వేమిరెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణాన్ని అభివృద్దితో తీర్చుకుంటామన్నారు. అన్ని సేవల్లో కల్లా త్రాగునీరు అందించడం అనేది గొప్ప సేవగా భావిస్తున్నానని తెలిపారు. జిల్లాలోని కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు లాంటి ప్రాంతాల్లో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రజలకు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంత నిధులతో నియోజకవర్గంలోని కాలువల్లో పూడిక తీతలకు శ్రీకారం చేపట్టామని తెలిపారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి, మండల అధ్యక్షుడు అంతా మల్లారెడ్డి, జట్టి రాజగోపాల్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, గుడి హరిరెడ్డి తదితర టీడీపీ, జనసేన, లేగుంటపాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా గొప్ప విషయం అది. ఈరోజు రెండు శంకుస్థాపనలు కూడా చేసాము. ఒకటి ఓవర్హెడ్ ట్యాంకు, దానికి కూడా నిధులు ఉన్నాయని చెప్పారు. అది నిజమాబద్ధం తెలియదు, అది గోపికి తెలియాలి నిజం. తర్వాత ఒక సీసీ రోడ్డు. ఈ రెండు కూడా మంచి కార్యక్రమాలు. ఈరోజు మేము రావడం, ఇది ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా సంతోషం. గ్రామానికి వచ్చాము, మీ అందరి ముందు నిలబడి ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాం. మీ అందరిని కోరుకునేది ఒకటే, మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేది, ఇది ప్రజల పార్టీ, ప్రజల దగ్గరికి పోయి మనం ఖచ్చితంగా ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలు తీర్చేదే మన పార్టీ. మీరందరూ గుర్తు పెట్టుకొని ఎక్కడ కూడా ఏదన్నా సమస్యలు వస్తే మీరు ముందుండండి. అతను ఇచ్చిన ప్రతి ఒక్క మీటింగ్ లో ఆయన చెప్పారు అదే, మనము మా ప్రజల పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ, ప్రజల పార్టీ. సో మీ అందరు ముందుండండి, ముందుండి సమస్యలు ఏదన్నా తీర్చాలా మీరు గుర్తు పెట్టుకొని ముందుకు పోతా ఉండండి. ఎందుకంటే ఒకటే, ఈరోజు ఓటర్లకి మాట ఇచ్చుంటాం, ఆ మాట ప్రకారం మనము చేయకపోతే కూడా రేపు ఓటర్లే మనకి నిన్న జరిగినట్టు అదే మనకు కూడా జరగబోయాడు. సో జాగ్రత్తగా మీరు ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా ఒకటే, ప్రజల ఏది కావాలన్నా మీరు ముందు నిలబడి దాని వల్ల సమస్యలు ముందుకు తీర్చేదే మీకు మీ అందరికీ నేను చెప్పేది. అనేది ఇప్పుడు మాకు ప్రతి మీటింగ్ లో అదే మాట చెప్తున్నాడు. మేము కూడా అదే చేయాలనే కోరికతోనే ముందుకు వచ్చున్నాం. ఈరోజు కోవూరులో సిల్ట్ ఏదో తీయాలంటే మా సొంత నిధులతో, అది ఈ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఈ పేమెంట్లు వస్తాయని ఎన్ని లేకుండా సొంత నిధులతోనే సొంత మిషన్లే పెట్టి ఆ కాలువలు తీస్తున్నాం. అట్లే కోర్ కాన్స్టిట్యున్సీ ప్రతి దగ్గర కూడా ఇటువంటి ఏదైనా ఉన్నా చేసి గవర్నమెంట్ బిల్లు ఇదని అది లేకుండా శాంక్షన్లు అది డిలే లేకుండా మేము సొంతంగా కూడా మా నిధులతో చేసేదానికి కూడా ముందుకు వస్తాం. జిల్లాలోనే దాదాపు 150 వాటర్ ప్లాంట్ ఇట్లా పెట్టున్నాము, ఇంకా కూడా పెట్టబోతున్నాము. ఈ నీటి వసతి చాలా గొప్ప కార్యక్రమం మేము చేసే దాంట్లో. ఈరోజు ఉదయగిరి ప్రాంతాల్లో కానీ, ఆత్మకూరు కానీ, కందుకూరు, కావలి అన్ని దగ్గరలో కూడా ఈ ప్లాంట్లు ఇచ్చాము. చాలా సంతోషంగా కూడా మొన్న కూడా ప్రతి ఒక్కరూ గ్రామాలకు పోయిన దగ్గర చాలా సంతోషంగా ఆహ్వానించి మీకే మద్దతు సార్ అన్నట్టు చాలా మంది చేశారు. కానీ పొలిటికల్ గా రాకముందు చేసిన పనులు ఇవన్నీ. నేను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానని కూడా కళ్ళు కూడా అనుకోలేదు, కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మీ అందరి ముందు నిలబడి ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు నన్ను గెలిపించి ఎంపీగా, ప్రశాంతిని ఎమ్మెల్యేగా,
కోవూరు నుంచి గెలిపేయడం మీ అందరికి ముందు అభినందనలు. కోవూరు నియోజకవర్గంలో దాదాపు 18 ప్లాంట్లు పెట్టున్నాం మేము, వాటర్ ప్లాంట్లు. ఇవన్నీ ఎలక్షన్లతో కూడిన పని కాదు, ఎలక్షన్ల ముందు. ఈరోజు ఎలక్షన్ తర్వాత మాటిచ్చిన ప్లాంట్లు కూడా ప్రతి ఒక్కటి ఏది చెప్పున్నామో తప్పకుండా చేసి చూపిస్తాము. అది కూడా ఈరోజు కూడా మీ ఎమ్మెల్యే గారు మేము ప్లాంట్లు చాలా దగ్గర చెప్పున్నాను, అవి తప్పకుండా ఇవ్వాలి మనం అంటే సాయంత్రం, ఈరోజు సాయంత్రమే ఎక్కడెక్కడ చెప్పుకున్నారో అన్ని లిస్ట్ అవుట్ చేసి ఏ గ్రామాల్లో చెప్పున్నాము అక్కడ ప్రతి దగ్గర కూడా ఇవ్వాలని తప్పకుండా ఇస్తాము కూడా. ఈరోజు సచివాలయం ఇనాగ్రేషన్, ఆ సచివాలయం బిల్డింగ్ చూస్తుంటే ఎంత బాధ కట్టున్నారంటే, ఇప్పుడే అక్కడ చెప్పారు ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. ఇచ్చిన నిధుల కంటే దాదాపు 15 లక్షలు జెట్టి గోపి సొంత నిధులు ఇచ్చున్నాడని తెలిసింది. ఇట్లా గ్రామాల్లో అంత ఇంట్రెస్ట్ తీసుకొని గ్రామం మీద అంత మంచి హృదయంతో చేయడం మీ అందరి అదృష్టం అనుకుంటాను. కార్యక్రమం ఈరోజు ఫస్ట్ మనమే చేసుకోవాలనుకున్నాం, కానీ మనకి అత్యంత ముఖ్యమైన మన ఎంపీ గారు ఈ కార్యక్రమానికి రావడం, ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామానికి ఎక్కడి నుంచైనా నిధులు రావాలంటే ఆయన దగ్గర నుంచే రావాలి కాబట్టి ముందు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మేము ఇక్కడికి విచ్చేసి మీ అందరూ ముందర నేను ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గ ప్రజల్ని ఏదైతే అడిగానో నన్ను ఆదపరచుగా ఆశీర్వదించి నన్ను గెలిపించండి మీ ముందుకు వస్తున్నాను అని చెప్పి దానికి స్పందించిన ప్రతి ఒక్కరూ ఎంతో అత్యద్భుత మెజారిటీతో నన్ను గెలిపించి మీ ఆడపడుచుగా కోవూరికి తీసుకొచ్చారు. అదేవిధంగా నేను కూడా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా నా సమస్యగా చూసి మీలో ఒకదానిగా మీ కుటుంబ సభ్యురాలిగా మీ అవసరాలు తీర్చాలనే తాపత్రయంతో నేను ముందుకు వెళ్తున్నాను. అది ఎంతవరకు అయితే మీకు మంచి చేయగలనో అంతవరకు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ సచివాలయం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ నేను గోపిని అడిగాను ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అని, గవర్నమెంట్కి ఏమక్కా అని చెప్పాను. తర్వాత ఇంకో అన్న చెప్పారు, లేదమ్మా సగం గవర్నమెంట్ ఇస్తే సగం గోపి పెట్టుకున్నారు అని చెప్పి, ఇప్పుడు ఎంపీ గారు కూడా చెప్పారు గోపి ఎంత పెట్టారని. ఇలాగా ప్రతి గ్రామ సర్పంచ్ గారు ఉంటే ఆ గ్రామాలు మన గాంధీ గారి కలల్ని నిజం చేస్తాయి. ఏ గ్రామ, ఎందుకంటే నేను చాలా ఊర్లకు వెళ్ళాను, 84 పంచాయతీలకి నేను తిరిగినప్పుడు చాలా సచివాలయ బిల్డింగ్స్ చూశాను, వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బే. ఏ సచివాలయానికి టైల్స్ లేవు, రంగు లేదు, రూపు లేదు, కనీసం ఫర్నిచర్ లేదు. అక్కడ పనిచేసే సిబ్బంది ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం ఎలా కట్టగలిగారు అంటే ఆయనకి ప్రజల మీద ఉండే మమకారంతో, ఇది ప్రజల డబ్బు, ప్రజలకి ప్రజల డబ్బుని మనం వాడుకోకూడదు, దానికి చేతనైతే వాళ్ళకి ఇంకొంచెం మన డబ్బుతో వాళ్ళకి సాయం చేసి మెరుగైన అవసరాలు తీర్చాలో అనుకునే సర్పంచ్ కాబట్టి రేగుంటపాడికి దానివల్ల ఇదంతా సాధ్యమైంది. ఎప్పుడు చూడు గోపి కనపడ్డు, చాలా మంది లీడర్స్ నాకు కనిపిస్తుంటారు రోజు, ఎప్పుడు కనపడ్డు గోపి ఎక్కడో ఎక్కడో నడుతుంటారండి. పొద్దున్నే రేగుంటపాడికి వచ్చి రాత్రి ఎంతకాలకి వస్తారు, ఏమైనా పని ఉంటేనే అక్కడ కనిపిస్తాడు, లేదంటే ఎక్కడ కనపడు, ఎక్కడ ఉన్నాయంటే రేగుంటపాడులో ఉన్నారంటాడు. అతనికి ప్రజల సమస్యలు చెప్తే వేరే అవసరం లేదు. ఈ మాదిరి లేగుంటపాడ గ్రామ సర్పంచ్ కానీ లేగుంటపాడిని కానీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి నాయకుడు, ఇప్పుడే కాదు ఉన్నప్పుడు గోపి మా దగ్గరకు వచ్చేవాడు, ఆయన అప్పుడు తెలుగుదేశం సర్పంచ్, ఎందుకు వచ్చేవాడంటే సార్ని ఎంపీ గారిని ఆయన ఊరికి ఏదైనా మంచి కార్యక్రమం ఒక గుడో లేకపోతే ఒక పనులో దేనికో దానికి వచ్చి అయ్యేవాడు. అంటే ఏ రాజకీయ నాయకుడైనా పార్టీలకు అతీతంగా
తనని గెలిపించిన ప్రజలకి ఏం కావాలో, ఎక్కడి నుంచి తీసుకోవాలో, తీసుకురావాలో అనే తాపత్రయం ఉండే ప్రతి రాజకీయ నాయకుడికి ఇది చాలా అవసరం. కాబట్టి ప్రతి నాయకుడికి నేను చెప్తున్నాను, గోపిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పట్టణ పల్లెలు పట్టణాలుగా చేసుకుందామని ఏ రకంగా అయితే మనము ఎలక్షన్స్ అప్పుడు మీకు అందరికీ నేను మాట ఇవ్వడం జరిగిందో అది తప్పకుండా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అనుకున్నట్టే సంక్షేమము అభివృద్ధి రెండు సమకాలంలో సమర్థవంతంగా ప్రజలకి అందించగలిగిన నాయకులు. దానికి మీరందరూ కూడా తోడ్పాటై ప్రజలందరూ కలిసి కట్టుగా ఉండి ఎక్కడ వివాదాలు లేకుండా ఒక్క ఊరిలో ఈ ఊరు ఆదర్శంగా తీసుకోండి. ఏదైనా జట్టి గోపి మాట మీద నడుస్తారు ఆయన. నేను ఇప్పుడే చూశాను పాత సర్పంచ్ని, ఎక్స్ సర్పంచ్ని, అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీని, ఇప్పుడున్న వాళ్ళని, వాళ్ళు ఏ పార్టీ అని చూడటం లేదు, అందరినీ సమానంగా చూసి అందరినీ కలుపుకొని పోతూ ఉండడం వల్లే ఈరోజు ఈ గ్రామానికి ఈ అభివృద్ధి జరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని మనం అందరం పాటించాలని, మనం అనుకున్నట్టు అవినీతి రహిత వివాది రహిత కోవూరు నియోజకవర్గాన్ని నేను కోవూరు ప్రజలకి అంకితం ఇవ్వాలంటే మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరము. కాబట్టి మిమ్మల్ని అందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను, అందరూ ప్రజా సమస్యలు ఎవరైనా నాయకులు కావాలంటే ఒక ఊళ్ళో ముందు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, వాళ్ళకి ఏం కావాలో చూడండి, దాని తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చండి. దానికి నా అవసరం అయితే తప్పకుండా నా దగ్గరికి రాదు, లేదు ఎంపీ గారు అవసరం ఉంటే తప్పకుండా మా ఇద్దరి దగ్గరే సహాయం తీసుకొని ఆ సమస్యలు తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు మొట్టమొదట మనకి బీపీఆర్ ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఆయనకి. అదేవిధంగా నేను మా కోవూరు నియోజకవర్గంలో కొన్ని కాలువలు, పీటర్స్ కెనాల్ కానీ ఇంకొక కాలువ కానీ, పెద్ద పెద్ద కాలువలు, అవి నేను ఎలక్షన్ అప్పుడు మాటిచ్చాను. అవి నేను గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేదాకా, బిల్లులు పెట్టేదాకా నేను వెయిట్ చేయలేదు. దాన్ని వర్షాకాలంలో వస్తే ఊళ్ళు మునిగిపోతాయి, వాళ్ళు కూడికెళ్ళి దిగిపోతే వాళ్ళకి, ఇప్పుడు మనం తీస్తే వాళ్ళకి బెటర్ అవుతుంది. అడిగిన వెంటనే స్పందించి మా బీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెషిన్ పంపించారు, ఎక్స్కవేటర్ పంపించారు, అది ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ అవసరం ఉందో అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వర్షాకాలం వచ్చే లోపల చెప్తున్నాను. అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ కూడా నేను చాలా ప్రామిస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సార్ చెప్పినట్టు ఈరోజు ఈవినింగ్ ఒక డెసిషన్ తీసుకొని ఒకటొకటి అన్ని ఓపెన్ చేసుకుంటా, ఎక్కడ అవసరమో అక్కడ తప్పకుండా ప్రజలకి అందుబాటులో ఉంటాం మేము. అదేవిధంగా రేపు లేబుంట్ పాడలో కూడా ఒక కార్యక్రమం ఉంది, రేపు మధ్యాహ్నం ట్రై సైకిల్స్ మేము అనౌన్స్ చేస్తాం. ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు ఎవరికైతే కాళ్ళు సరిగ్గా లేవో వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇస్తామని చెప్పాము. ముందుగా వచ్చిన ఇది ప్రకారం రేపు ఒక 40 సైకిల్స్, 45 రేపు లేగుంట పాడలో ఇక్కడే ఇవ్వబోతున్నాము మధ్యాహ్నం 3 గంటల పైన. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము మీ అందరి సమస్యలు తీరుస్తామని, మీకు అందరికీ అందుబాటులో ఉంటామని, మీరు నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీకు సదా మీ సేవలో ఉంటానని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ చెప్పుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.